తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన రాజానగర్ నందు అఖిల భారత రైతు కూలీ సంఘం రాజమండ్రి డివిజన్ నూతన జనరల్ బాడీ సభ సమావేశం జనుపల్లి సత్తిబాబు అధ్యక్షతన డివిజన్ మరియు మండల పరిధిలో పలు గ్రామాలలో నుండి సుమారు 1000 మంది రైతు కూలీలు, సంఘం నాయకులు, కార్యకర్తలు, సభ్యులు సత్తిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా సమలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా రైతు కూలీలు సంఘం ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు జన్నపిల్లి సత్తుబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుని. రాజానగరం అలాగే రాజానగరం మండల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో అనేక పోరాటాలు సాగిస్తూ ఉన్నాం. అదే కానీ డివిజన్ వేడిగా కూడా రాజమండ్రి డివిజన్లో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి ఉద్యమ అంశాల కోసం ఓ ఆఫీస్ కావాలని చెప్పేసి మరి సంఘ నిర్ణయం మేరకు ఆఫీస్ని మరి మన డివిజన్ మన నియోజకవర్గ కేంద్రం అయినటువంటి రాజానగర్లో రాజమండ్రి డివిజన్ కార్యాలయాన్ని, ఏఐకెమ్స్ కార్యాలయాన్ని ఈరోజు మేము నిర్మాణం చేసుకుని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది ఉద్యమ అవసరాల కోసం ఈ దీన్ని ఉపయోగించుకుని ఇంకా ఉద్యమాలు చేయడానికి ఇంకా దోహదపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే క్రమంలో మేము మొన్నటి వరకు మరి చంద్రం గారి పార్టీ నాయకత్వంలో ఉండి పనిచేస్తాం. ఆ పార్టీలో ఉన్న అవకతవకలు నిర్మాణ అరాచకతల కారణంగా మేము దాని నుంచి బయటకు వచ్చి మరి మాతృ సంస్థ అనేటువంటి మరి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో చేరి ఆ అఖిల భారత రైతు కూలీ సంఘంలో విలీనం అవడం కూడా జరిగింది. తర్వాత మేము ఈ ఆఫీసును ప్రారంభించుకోవడం జరిగింది. ఆ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో మరి కొత్త సంఘాలను ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త భూ పోరాటాలని ప్రారంభించి కూడా రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తూ ఉన్నది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన కేంద్ర కార్యాలయాన్ని కూడా తరలించకుండా అన్యాయం చేస్తూ ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉంది. ఈ యొక్క మోడీ ప్రభుత్వం యొక్క అనుసరిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా సాగిస్తున్న వ్యవహారాలని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్రంలో భూ సంస్కరణ చట్టం కానీ, వ్యవసాయ కూలీల చట్టం కానీ, ఆదివాసీ హక్కుల చట్టం కానీ, కౌలుదారీ చట్టాలు కానీ ఇలాంటివేవి కూడా అమలు చేయకుండా చట్టాలని తొక్కిపెట్టి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కూలీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వాటి అమలు కోసం అఖిల భారత రైతు కూలీ సంఘం ఉద్యమాలు నిర్వహిస్తుంది. అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.